విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. కుడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వక వందనములు. ఉదయకాలం నుంచి అమూల్యమైన వాక్యాహారాన్ని మీరు భుజిస్తూ బలపరచబడ్డారు అని నేను తలస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మరొక అద్భుతమైన వాక్యాహారాన్ని మనం భుజించి ఇక్కడి నుంచి వెళ్దాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చోవాలని నేను మనవి చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థించుకుందాము. దేవుడు మనకిచ్చిన ఇంత చక్కటి అవకాశాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుందాం. ప్రియులారా, సెల్ ఫోన్స్ అన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి. ఏకాగ్రతతో వాక్యం మీద దృష్టి పెట్టాలని మరొక్కసారి విన్నవిస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రీపరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తి సంపన్నుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా దేవ, ఇంత చక్కటి కార్యములు మేం చేయటానికి మాకు ప్రేరణనిచ్చి మీ ఆలోచనలు మాలో పుట్టించి మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మాకు మీ కృపని అనుగ్రహిస్తున్న ప్రేమామయ మీకు వందనములు. ఉదయకాలం నుంచి అమూల్యమైన సంగతులు మీ యొక్క సేవకులను నిలవబెట్టుకుని మీరు మాట్లాడి మాకు కావలసిన చక్కటి బలాన్ని అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు తండ్రి. మీరిచ్చిన ఈ సదవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ఉత్తములుగా మేము ఎదగడానికి మాకు కృప చూపించండి నాయన. వింటున్న ఈ మాటల్ని దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడు అన్న జ్ఞానాన్ని మా ప్రియ సహోదరి సహోదరులు ఏ మాత్రము విడిచిపెట్టక మీ ఆలోచనతో ముందుకు కొనసాగడానికి కృప చూపించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వార్లారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితకాలం ఎంత విలువైందో మీరు అనేక మాటల ద్వారా, పాటల ద్వారా విని ఉన్నారు. ఈ జీవితకాలంలో ఒక్కసారి గనక మనం ఆ దేవాది దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, సహవాసాన్ని కోల్పోతే, ఆ యొక్క సహవాసం విలువ తెలుసుకోకుండా బ్రతుకుతూ ఉంటే దేవుడు మనల్ని త్రోసిపుచ్చేస్తాడు అనే సంగతిని కూడా ఉదయకాలం నుంచి వాక్యభాగాల ద్వారా మీరు అర్థం చేసుకున్నారు. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు అని మనం ఎప్పుడు చెప్పగలం? ఎప్పుడు మనకు అర్థమవుతుంది? ఎలా మనం దాన్ని డిక్లేర్ చేయగలం? ఎలా అంటే అతని ప్రవర్తనను బట్టి, నెక్స్ట్ అతని యొక్క క్రియలను బట్టి. మొదటిది ప్రవర్తన, రెండోది పనులు. ఈ రెండూ కూడా ఒక రైలు పట్టాలు ఎంత చక్కగా అయితే బలంగా స్థిరంగా వేయబడి గమ్యం వరకు ఉంటాయో, అలా లేకపోతే ఒక మనిషి జీవితం తను ఎంచుకున్నటువంటి లక్ష్యానికి చేరలేదు. ముఖ్యంగా ఒక క్రైస్తవుడి జీవితం తన లక్ష్యమైన పరలోక రాజ్యాన్ని చేరుకోలేదు అని లేఖనాలన్నీ అర్థం చేయిస్తున్నాయి ప్రియులారా. అందుకే ఈ రాత్రికాల సమయంలో ఒక అద్భుతమైన అంశాన్ని మీ ముందు ఉంచదలిచాను నేను. చాలామంది క్రైస్తవులు మనందరికీ పని ఉంది అనే అంశాన్ని తెలుసుకున్నారు. చాలామంది క్రైస్తవులకి దేవుడు పని పెట్టాడు, మనం పని చేయాలి అనే ఆలోచన తెలిసింది. మనందరికీ తెలిసిన వచనమే, ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి, మనం లేట్ చేయొద్దు. చక్కటి జ్ఞానాంశాన్ని రాత్రికాల సమయంలో నేర్చుకుందాము. ఎఫెసీయులకి పౌలు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకి పౌలు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు చదవండి ప్రియులారా. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను
ఏర్పరచుకునెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇక్కడ 7వ వచనంలో ఒక అమూల్యమైన పదాన్ని వాడాడండి గ్రంథకర్త. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఏంటా మాట? దేవుని కృపా మహ ఐశ్వర్యము. ఎంత గొప్ప ఆస్తిది ఆలోచించండి. ఆస్తి సంపాదించుకోవాలని ఎంతమందికి ఉండదు ఇక్కడ? అందరికీ ఇష్టమే ఆస్తి సంపాదించుకోవడం. అందరికీ ఇష్టమే సుఖంగా ఉండాలి, అప్పుల బాధలు ఉండకూడదు, చీటీల వాళ్ళ బాధలు ఉండకూడదు. ఏది కావాలంటే అది నిమిషాల్లో వచ్చేయాలి, పిల్లలు అడిగిన ప్రతిదీ కొనిచ్చేయాలి, ఎలాంటి లోటు ఉండకూడదు అనే ఆలోచనతో మనం ఎప్పుడూ ఉంటూ ఉంటాం కదా. అయితే ఈ లోకపు ఐశ్వర్యాల మీద అధికమైన వ్యామోహము, అధికమైన వాంఛ పెరిగితే కనుక మనం దేవునికి దూరం అయిపోతాం. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఇక్కడ ఒక ఐశ్వర్యం గురించి పర్టికులర్గా మెన్షన్ చేసి మాట్లాడుతున్నాడండి. దేవుని కృప మహదైశ్వర్యము. దేవుని కృప, నిజంగా కృప అనే పదం నాకు చాలా చాలా ఇష్టం అండి. కొన్ని కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏం చేశామని మా మీద ఇంత గొప్ప కృప చూపాలి తండ్రి మీరు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏ ఉందని మాలో ఇంత గొప్ప కృప మీరు మా పట్ల చూపించారు. కృప, గ్రేస్. కృప అంటే విలువైన అర్థం చెప్పమంటారా ప్రియులారా? కృప అంటే ఉచితముగా, ధారాళంగా, తిరిగి ఆశించకుండా ఇచ్చేది. దేవుడు మనకు అలా ఇవ్వలేదా? మీరు గమనించండి, మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిలో ప్రతి అణువు మనం ఏం పే చేయట్లే. అలా అంటారేంటి, అన్ని కొనుక్కు తెచ్చుకుంటున్నాం కదా, నిత్యావసర సరుకుల దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు ప్రతిదీ మనం కొనుక్కుంటున్నాం కదా అని మనం గర్వంగా చెప్పుకోవచ్చేమో, మేము డబ్బులు సంపాదిస్తున్నాము కొనుక్కు తెచ్చుకుంటున్నామని. కాదు ప్రియులారా, ఒకవేళ దేవుడు గనక మనకి రెక్కల్లో శక్తినివ్వకపోతే, మన ఊపిరిని ఆయన ఉంచకపోతే, ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలను మన కోసం బలయ్యే విధంగా ఆయన పెట్టకపోతే మన దగ్గర డబ్బులుండి మాత్రం ఏం ప్రయోజనం? అంతే కదా. ఆలోచించండి, ఎంత అద్భుతమైన వాడంటే దేవాది దేవుడు. మనిషి యొక్క నోటిలో ఒక బెత్తడంత నాలుక. మీరు చదువుకున్న వాళ్ళైతే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఈ నాలుక మీద రకరకాల రుచులను గుర్తించడానికి దేవుడు ఒక వ్యవస్థను పెట్టాడు. మీకు తెలుసా ఏంటంటే ఆ వ్యవస్థ? ఎవరైనా చెప్పండి. నాలుక ఎంత ఉంటుంది? నాలుక మహా అయితే 3 అంగుళాలు ఉంటుందా? అంతేనండి, అంతకు మించి పెద్దదేం ఉండదు. ఈ నాలుక, ఈ బెత్తడంత నాలుక మీద మనం తినే ఆహార పదార్థాలని ఆస్వాదించడానికి దేవుడు ఒక వ్యవస్థను పెట్టాడు. ఆ వ్యవస్థ ఏంటో తెలుసా? రుచి మొగ్గల వ్యవస్థ. సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉంటే మీకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. రుచి మొగ్గలు ఏమి? పువ్వుల మొగ్గల్లాగా మనకు కనిపించవు, పైకి మల్లె మొగ్గల్లాగా, మందార మొగ్గల్లాగా కనిపించవు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే లోపల ఉన్నటువంటి ఆ చిన్న 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 కణాల లాంటి నిర్మాణాలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఏ బతకడానికి తినాలి మనం. శరీరానికి అన్ని పోషక పదార్థాలు కావాలి, విటమిన్లు, ప్రోటీన్స్, ఖనిజ లవణాలు, మాంసకృతులు, మినరల్స్, అన్నీ కావాలి. అవన్నీ మనం ఆహారం ద్వారా లోపలికి వేసేస్తున్నప్పుడు నవిలేసి మింగేస్తే వచ్చేస్తాయి కదా. మధ్యలో ఈ రుచిమొగ్గల్ని ఎందుకు పెట్టాలి? దేవుని కృప, కనికరం, ఆయన ప్రేమ చూడండి ఎంత బాగుందో. ఒక తల్లి బిడ్డ కోసం ఏదైనా తయారు చేసినప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఆ తల్లి చక్కగా ప్లేట్లో అమర్చి పెట్టి వాడికి ఇష్టమైన విధానంలో దాన్ని అలంకరించి మూత పెట్టి సర్ప్రైజ్గా ఇస్తుంది. ఎప్పుడైనా మా పిల్లల చేత ఏమైనా పనులు చేయించాల్సి వచ్చినప్పుడు, అంటే వాళ్ళని వాక్యంలో పెంచే విధంగా వాళ్ళతో ఏమైనా దగ్గరగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను కూడా వాళ్ళకి ఇష్టమైనవి తయారు చేసి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటానులేండి. సో ఒక తల్లి ఇలాంటి పద్ధతులు పాటించడంలో గల భావం ఏంటంటే, ఆ బిడ్డ తినడం ఒక్కటే ఆవిడ ఉద్దేశం కాదు, ఆ బిడ్డ తినడానికి ముందు ఏం చేయాలి? దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎస్, నిజంగానండి. మీరు గమనించండి, మీరు తినేటప్పుడు మీ మనసు ఎప్పుడైతే ఉత్తేజింపబడుతుందో మీ లోపల నుంచి కొన్ని మంచి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి కొన్ని రసాలు, జఠర రసాలు ఊరుతాయన్నమాట. మీ మనసు కూడా మంచి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది తిండి తినే విషయంలో. దేవుని యొక్క అమూల్యమైన ఎంత గొప్ప జాగ్రత్త నన్ను చాలాసార్లు కట్టి పడేస్తుందండి. అలాగ అసలు చిన్న రుచిమొగ్గ పెట్టకపోతే ఇంకా మనం ఏం తిన్నా ఒకే టేస్ట్. ఏం టేస్ట్ అది? ఏం చెప్పలేం. అది చప్పగా ఉంటుందో, ఉప్పుగా ఉంటుందో, పుల్లగా ఉంటుందో ఒకటే పడేసాడు అనుకోండి నాలుక మీద.
మీరు బిర్యానీ తిన్నా మీకు నిమ్మకాయ పచ్చడిలాగే ఉంటుంది కదా, గులాబ్ జామ్ తిన్నా మీకు ఎలా ఉంటుంది, చింతకాయ తొక్కు తిన్నట్టే ఉంటుంది. కానీ మీరు ఈ నాలుక చివర ఒక టేస్టు, పక్కల భాగాల్లో ఒక టేస్టు, పైన ఉపరితలం మీద ఒక టేస్టు, ఇంత నిర్మాణం ఎందుకు ప్రభువా? దేవుడు లేడు, దేవుడు లేడు అని వాదిస్తూ ఉంటారు కదా కొంతమంది. వాళ్ళ వాదనలు చూస్తుంటే అయ్యో పిచ్చోళ్ళారా, మీరు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తినేదంతా, మీరు ఆస్వాదించేదంతా అబ్బా ఆసమ్ సూపర్ భలేగుంది టేస్టీగా ఉందని కళ్ళు మూసుకొని అలా ఇలా ఊగేదంతా ఎవరి పని వల్ల జరుగుతుంది? దేవుని పని వల్ల జరుగుతుంది. ఎస్, అదేంటండి అది? అసలు అడిగాము మనం, ప్రభా నేను మా అమ్మ కడుపులోకి వెళ్తున్నాను, నాకు నాలుగు పెట్టాలి నువ్వు, ఎందుకంటే నేను మామూలుగా తినేసి అన్నం అరిగించుకొని బలాన్ని తెచ్చుకుంటే సరిపోదు, నాకు ఆస్వాదించేటటువంటి ఒక అవకాశం కావాలి అని అడిగామా? అడగలేదు ప్రియులారా. ఆస్వాదించే అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? అనుభవించు నువ్వు అనే అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు ప్రియులారా. అదే నేను చెప్తున్నాను, ఇవన్నీ కృపలోకి వస్తాయండి. అలాంటి కృపనిచ్చిన దేవుడు, నాన్న నువ్వు ఈ భూ సంబంధమైన భౌతిక పరమైన ఆహారాన్ని ఆస్వాదించడమే కాదు, దానికి మించిన ఆహారం ఒకటి ఉంది. ఏంటది? ఏంట ఆహారం? జీవాహారం. ప్రియులారా, ఇశ్రాయేలీయులకి దేవుడు మన్నాను కురిపించాడు. ఆ మన్నా యొక్క టేస్ట్ ఎలా ఉందో గుర్తుందా మీకు? మన్నా టేస్ట్ గుర్తుందా అండి? ఎప్పుడైనా మన్నా గురించి చదివారా, అధ్యయనం చేశారా? ఎస్, తేనెతో కలిపిన అపూపము వలె ఉన్నటువంటి భక్ష్యముల్లాగా ఉంది అని చెప్తాడు. తేనెతో కలిపిన అపూపములు అంటే మీరు అర్థం చేసుకోండి, అది మధురంగా ఉంది అని చెప్తున్నాడు. దాన్ని ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు కురిపించాడు? సుమారుగా 40 సంవత్సరాలు మన్నాను కురిపించి ఆ మన్నాతో వాళ్ళని పోషించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నాయన మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నప్పటికీ వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. కానీ మన్నా కంటే గొప్పది ఇక్కడ ఉంది. అదే ఏంటండి, దానికి పేరు పెట్టాడు యేసుక్రీస్తు. ఎస్, జీవాహారమును నేనే. ఈరోజు 5 రోజుల అక్షయాహార వితరణ సదస్సులో మీకు పంచిపెట్టేది ఏది? జీవాహారం అండి. ఆహారం ఎలాగూ ఉంటుంది, శరీరానికి కావాలి కాబట్టి అది పెడుతున్నాం, అది మనందరం తింటున్నాం. కానీ దానికంటే మించింది మా మెయిన్ లక్ష్యము, మా గోల్ ఏంటంటే జీవాహారము. ఆ జీవాహారము ఒకప్పుడు ఇశ్రాయేలుకు లభించిన మన్నా కంటే విలువైంది. ప్రిలారా, ఒక భూ సంబంధమైన భౌతికమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి రుచిమొగ్గల్నిచ్చిన దేవుడు ఆత్మ సంబంధమైన జీవాహారాన్ని, మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించే జీవాహారాన్ని గుడ్డిగా నమ్మేయమంటున్నాడా? లేదంటే బోర్ కొడుతూ అలా తప్పకుండా వినాలి అని చెప్తున్నాడా? కుర్చీలో కూర్చుంటూ ఏదో చెప్తున్నారు వినేసి వెళ్ళిపోదాం కాబట్టి మనకు ఆశీర్వాదాలు వచ్చేసాయి అనే ఫీల్తో వెళ్ళిపోమంటున్నాడా? లేదండి. వాక్యాన్ని వినేటప్పుడు ఏం చేయాలి? మనం ఫీల్ అవ్వాలండి, ఆస్వాదించాలండి. భూ సంబంధమైన ఆహారానికే ఇంత ఆస్వాదిస్తున్నామే. చూడండి, చాలాసార్లు యాంకర్లు వంటలు చేసిన తర్వాత గరిటతో పట్టుకొని నోట్లో పెట్టుకొని ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, కళ్ళు మూసుకొని అలాగిలాగిలా మైక్ వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. భలే చేశారండి, ఆ డెలీషియస్ ఆసమ్ ఎంత బాగా చేశారు ఇలా చెప్తారు, నోట్లో చప్పరించేస్తూ ఉంటారు. టీవీ చూసే వాళ్ళకి టేస్ట్ బాగా ఎక్కించేలాగా మాట్లాడుతూ ఉంటారు. ఒక భౌతిక పరమైన విషయానికే ఇంత శ్రద్ధ తీసుకుంటున్న మనిషి ఆత్మ సంబంధమైన విషయానికి ఇంకంత శ్రద్ధ తీసుకోవాలి. దేవుని కృపని గుర్తించాలి మొదట మనం. ఒకనాడు దావీదు గుర్తించాడు. అందుకే దావీదు ఏమన్నాడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటప్పుడు? యెహోవా ఉత్తముడని. రుచి చూసి తెలుసుకోండి. ఎంతమంది చూశారండి ఇక్కడ రుచి? ఎంతమంది చూశారు? క్రిస్టియానిటీలో ఎంతోమంది పిల్లలు అమ్మా నాన్న చెబితే మోకాళ్ళు ఉంటున్నారు. క్రిస్టియానిటీలో ఎంతోమంది యవ్వనస్తులు అమ్మ పోరు పడలేక చర్చికి వెళ్తున్నారు. క్రిస్టియానిటీలో ఎంతోమంది ఆడపిల్లలు అమ్మా నాన్న తిడతారని పాస్టర్ గారు ఏదో అంటారని చర్చికి వెళ్తున్నారు, చర్చ్ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అలాంటి సంతతి దేవుని యొక్క కలల్ని పండించలేదు ప్రియులారా. అలాంటి వాళ్ళు దేవునికి ఉపయోగపడలేరు ప్రియులారా. దేవునికి కావాల్సింది ఎవరో తెలుసా? మనస వాచ కర్మణ దేవునికి తమ్మును తాము అప్పగించుకునేవాళ్ళు. దేవునిని రుచి చూసేవాళ్ళు ఆయనకు కావాలి. ఒకనాడు దావీదు రుచి చూశాడు. అందుకే నీ ధర్మశాస్త్రము నాకు దొరికింది నాయన, అది దొరికినప్పుడు దాన్ని నేను తింటున్నాను, తింటుంటే నాకు ఎలా ఉంది తెలుసా? కొవ్వు మెదడు దొరికినట్లు ఆనందంగా ఉంది. ఎప్పుడైనా కొవ్వు పట్టిన చేపలో కూర మీరు ఎవరన్నా తిన్నారా? ఎక్స్పీరియన్స్ ఉందండి ఎవరికైనా? కొన్ని కొన్ని చేప ముక్కలకి కొవ్వు పట్టేసి ఉంటుందండి, కొన్ని లేయర్స్ ఉంటాయి. అసలు వాటిని తుంచుతుంటే నోట్లో పెడుతుంటే చాక్లెట్ కంటే స్పీడ్గా కరిగిపోద్ది. మాంసాహారులకి ఇది బాగా అర్థమవుతాయి కదా. ఎందుకు దానికంత టేస్ట్ వచ్చిందంటే అది మంచి కొవ్వు,
అనవసరమైన కొవ్వు కాదు, అది మనిషికి ఉపయోగపడే కొవ్వు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవి ఉంటాయట అందులో. సో ఇలాంటి వాటిని మనం తింటూ చాలా ఆస్వాదిస్తాం. ఇంకో ముక్కే, ఇంకో ముక్కే, ఇంకోటే, ఇంకోటే అంటాం కదా. అంటే కొవ్వు మెదడు దొరికినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. ఆనందం అనేది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా? ఇప్పుడు మీకు కోపం వచ్చింది, చర్యల్లో చూపిస్తారు, కానీ దానికి ఒక రూపాన్ని ఇవ్వగలరా? బాధ వచ్చింది, చూపించగలరా? ఆనందం వచ్చింది, అది కూడా క్రియల్లోనే చూపిస్తారు, దానిలో ఉన్నటువంటి ఆ భౌతిక పరంగా రూపాన్ని దానికి ఇచ్చి చూపించగలరా? లేదు. ఆనందం అనేది మనసుకు సంబంధించింది, అలా చెప్పాలంటే ఆత్మకు సంబంధించింది. దేవుని వాక్యాన్ని కూడా మనం ఆనందించాలి, ఆస్వాదించాలి, ఫీల్ అవుతూ వినాలి. దేవుణ్ణి ఎవరైతే తమ తండ్రిగా ఫీల్ అవుతారో వాక్యాన్ని కూడా అలాగే ఫీల్ అవుతూ వింటారు. ప్రిలారా, దేవుని కృప యొక్క గొప్పతనం చెప్పడానికి నాకు ఇంత టైం పట్టిందండి. ఆ కృపని ఏనాడు మనం దూరం చేసుకోకూడదు. ఆ కృపని పొందిన వాళ్ళు ఎంతోమంది గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు. ఆ కృప అద్భుతమైన స్థితిలోకి మనల్ని నడిపిస్తుంది. ఆ స్థితిలోకి మనం వెళ్తే దేవుని యొక్క సహవాసంలో ఉంటాం. ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకునేది, దేవుని రుచి తెలుసుకోండి, ఆయన రుచి ఎరిగి మసులుకోండి. ఆయన రుచి ఎరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బిర్యానీ రుచి మీకు తెలియాలి, ఏం చేయాలి? బిర్యానీకి ఆమడ దూరంలో ఉండి బిర్యానీని చూస్తూ కోడిని కట్టేసుకుని కోడి కూరను ఆస్వాదించినట్టుగా చేయాలా? ఈరోజు మా ఇంట్లో కోడి కూడని కోడిని చూరికి వేలాడి కట్టుకుని దాన్ని ఆస్వాదిస్తూ పొడన్నం తినేసినట్టుగా తినేయాలా? అలా తింటే ఏం బాగుంటుందండి? బిర్యానీని తినాలంటే ఏం చేస్తాం మనం? మళ్ళీ ఒట్టి బిర్యానీ కూడా కాదు, దానికి మళ్ళీ చుట్టూ చక్కగా గార్నిషింగ్, క్యారెట్ కట్ చేస్తాం, పచ్చిమిర్చి కట్ చేస్తాం, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే టమోటాసు, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ, ఇంకా నేనేం చెప్పక్కర్లేదు కదా, అన్నీ కట్ చేసి నీట్గా అలంకరించి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చెప్తున్నా ప్లేట్లో పెట్టి అవన్నీ తినేసేవే, కానీ ఎక్కడ పెట్టేవి అక్కడ పెడుతున్నారు. ఎందుకు అంటే దాన్ని చూడగానే ఏమనిపించాలి? బా భలే చేశారండి గార్నిషింగ్, ఎంత బాగుంది. ఏమండి ఇలా కాకుండా బాగా మసెక్కిపోయిన ఒక కుండలో తీసుకొచ్చి బిర్యానీ సూపర్గా ఉండేవండి తినేయండి అంటే ఎవరైనా తింటారా వచ్చిన గెస్టులకి? లేదంటే రోడ్డు పక్కన పడేసిన అవసరం లేని ఒక ప్లేట్ కానీ ఒక చిన్న కాగితం ముక్క కానీ తీసుకొచ్చి, మీరు గెస్టులు కదండి భలే కష్టపడి చేసామండి కానీ ఇంట్లో ప్లేట్లు లేవండి పెట్టేసాం తినేయండి అంటే తింటారా? ఇదెక్కడ మర్యాద! మీరు గొప్ప హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ తెచ్చినా కానీ మాకు మంచిగా పెట్టండి, లేదంటే మేము ఎలా తింటాం? ఆస్వాదించడానికి మనిషి ఉవ్విళ్ళు ఊరుతున్నాడు ప్రియులారా. ప్రతి దశలోనూ మీరు గమనించండి, ప్రతి దశలోనూ. సినిమా చూసేటప్పుడు చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ఇంట్లో టీవీ చూసేటప్పుడు వెనకాల ఒక సోఫా సెట్ ఉండాలి, సోఫా సెట్ లేకపోయినా ఒక తరగడు ఉండాలి, తరగడు లేకపోయినా చిన్న దుప్పటైనా ఉండాలి, చేతిలో పక్క పాప్కార్న్ ఉండాలి, అది కూడా లేకపోతే వేయించిన బఠానీలైనా ఉండాలి. అలా ఏమాత్రం నడుముకు నొప్పి తగలకుండా వేళ్లతో మార్చేస్తూ ఉంటే ఛానల్స్ నా ఇష్టమైనట్టు చూస్తూ ఉండాలి, లేదంటే కూల్ డ్రింక్స్ అయినా ఉండాలి. ఒకసారి సండే స్కూల్ పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారండి, మీకు టీవీ ఎలా చూస్తే ఇష్టంరా అని అడిగితే ఏదైనా తింటూ కాళ్ళు ఆర్జాపుకొని హ్యాపీగా అలా నడువు వాళ్ళు చేసి చూస్తే ఇష్టం అట. మీరు కావాలంటే మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకు అలా ఏ మామూలుగా మట్టం వేసుకొని చక్కగా కూర్చొని టీవీ చూడడం వాళ్ళకి ఇష్టం లేదా? ఇష్టమే, కాకపోతే దాన్ని మించిన ఇష్టం ఇంకొకటి ఉంది, ఆస్వాదన. ఎస్ ప్రిలరా, భౌతిక పరమైన విషయాలకు ఆస్వాదన చేస్తున్న మనిషి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆస్వాదన మర్చిపోతున్నాడేమో అని నాకు భయం వేస్తుందండి. వాక్యాన్ని ఆస్వాదించడం నేర్చుకుందాం ప్రిలరా. వాక్యాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటున్నప్పుడు వాక్యానికి దగ్గరగా ఉంటాం. బిర్యానీని మీరు ఆస్వాదించాలి అంటే, మీకు ఇష్టమైన స్వీట్ని మీరు ఆస్వాదించాలంటే దాన్ని ముట్టుకోవాలి, దాన్ని స్పూన్తో తీసుకోవాలి, దాన్ని నోటి దగ్గరికి తెచ్చుకోవాలి, దాన్ని నోటి లోపల పెట్టాలి, దాన్ని లోపల ఈ 36 పళ్ళకి పని చెప్పాలి, లోపల ఒక తెడ్డు ఉంది నాలుక దానికి కూడా పని చెప్పాలి, లాలాజలం ఊరాలి, మొత్తం అంతా మిక్సీ పట్టాలి, తర్వాత మింగాలి, తర్వాత జీర్ణసంచిలోకి వెళ్ళాలి. బెత్తడంతా ఈ నాలుక మీద ఉన్నంత వరకే తెలుసా అండి ఆస్వాదన? మీరు గమనించండి, ఈ ప్లేస్ దాటి కిందకి వెళ్ళిపోతే టేస్ట్ తెలుస్తుందా మీకు? ఎంత గొప్ప పదార్థం, ఎంత ఫేవరెట్ ఫుడ్ అయినా, ఎంత ఫేమస్ ఫుడ్ అయినా మీకు నాలుక దాటి కిందకి వెళ్ళిపోతే తెలియదు ప్రియులారా. ఎందుకంటే నాలుక మీద దేవుడు ఆస్వాదించడానికి రుచి మొగ్గలు అనే ఒక వ్యవస్థను పెట్టారు కాబట్టి మీకు ఆ సిస్టమ్ అనేది అంత బాగా ఉపకరిస్తుంది. ప్రియులారా, ఇంత చక్కటి ఆస్వాదన మనకు ఉండాలి అంటే మనం టచ్ చేయాలి. ఇప్పుడు వాక్యం విషయంలో, దేవుడి విషయంలో ఆధ్యాత్మిక ఆస్వాదన మనకు కావాలి అంటే దేవుడితో మనం ఎలా ఉండాలి? దగ్గర సంబంధం కలిగి ఉండాలి.
అలా సంబంధం కలిగి ఉండడానికి మనకి సహకరించేది మనలో ఉన్న మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఇంచుమించు 11-12 ఏళ్ల వయసు నుంచే అది మొదలవుతుందండి, పనిచేయడం మొదలవుతుంది. అప్పటి నుంచే ప్రారంభమవుతుంది అని పనిచేయడం. అప్పటి నుంచి ఇంకా వయసు పెరిగే కొద్దీ మనస్సాక్షి మనలో ఉండి తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా గుచ్చుతుంది. తప్పు చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎంతో కొంత హెచ్చరిస్తుంది. కాదు కాదు దాన్ని మీరు దాటి తప్పు చేసినప్పుడు కొంత బాధపడుతుంది. లేదు ఈ తప్పులకు అలవాటు పడిపోతుంటే ఇక వాతవేయబడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి నీకు అలవాటే కదరా నాకు కూడా అలవాటు అయిపోయింది అంటుంది మనస్సాక్షి. ఇన్నర్ జుడిషియల్ సిస్టమ్ మనలో ఉంది ప్రిలర్, ఇన్నర్ జుడిషియల్ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్స్. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక న్యాయ వ్యవస్థ మనస్సాక్షి. నమ్ముతారుగా ఈ విషయాన్ని మీరందరూ. అందుకే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట చెప్పారు యోహాన్ పత్రికలో, మీ మనస్సాక్షి మీ మీద ఏం చేయకూడదు, దోషారోపణ చేయకూడదు. ప్రియులారా ఈ రాత్రికాల సమయంలో నేను చెప్తున్నాను, దేవుణ్ణి మీరు రుచి చూడాలి అంటే ఫస్ట్ బిర్యానీని రుచి చూడాలంటే ఏం చేయాలని చెప్పాను, ఏం చేయాలి, టచ్ చేయాలి, భౌతికంగా ముట్టుకోవాలి. ఇప్పుడు దేవుణ్ణి రుచి చూడాలి అంటే లేదా ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ ఆస్వాదన మీకు కావాలి అంటే దేవుడితో మీరు ఎలా ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం పాడు చేసుకోకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. చూడండి యోహాను పత్రిక 3వ అధ్యాయము. యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి పత్రిక అండి. యోహాను పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి కిందకి చదుదాం ప్రియులారా. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై, చదవండి, సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారమై ఉంటాము. ఎంత అద్భుతమైన జాగ్రత్త అంటే ప్రియులారా ఇది ప్రతి ఆత్మీయ జీవితానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎప్పుడు కూడా వాక్యం చెప్పేవాళ్ళు దాన్ని అనుభవించి అటువంటి అనుభవాల గుండా వెళ్ళి చెబితే ఆ మాటలు చాలా బాగా ఉపయోగపడతాయి, కింద నుంచి ఫలాలు బాగా వస్తాయి. ఈ రోజుల్లో ప్రసంగాలకి ప్రవర్తనకి సంబంధమే ఉండట్లేదు. ప్రసంగం వేరు ప్రవర్తన వేరు అనుకునే స్థాయిలోకి క్రైస్తవ్యంలో చాలామంది వెళ్ళి పడిపోతున్నారు. ఇది చాలా బాధపడాల్సిన పరిస్థితి. కానీ ఒక్కసారి మాటలను ఆలోచిస్తే ప్రియులారా, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేసిన స్థితిని చెప్తున్నాడు, నెక్స్ట్ దోషారోపణ చేయని స్థితిని కూడా చెప్తున్నాడు. రెండు స్టేజెస్ చెప్తున్నాడండి. ఈ రెండు స్టేజెస్ గుండా ప్రతి మనిషి ఏదో ఒక టైంలో వెళ్తూనే ఉంటాడు కాదా. మనం ఎన్నోసార్లు వీటి గుండా వెళ్ళుంటాం. ఒక మాట మాటలు అన్నప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు, తప్పుడు ఆలోచన మనలోకి వచ్చినప్పుడు, మనం తప్పుడు దారి గుండా పయనిస్తూ ఉన్నప్పుడు మన మనస్సాక్షి మనకి చెప్పదా? ఈ మనస్సాక్షి ఓన్లీ క్రైస్తవులకైనా అందరికీ ఉంటుందా? దేవుడు చెప్పాను కదండి, ఒక ఇన్నర్ జుడిషియల్ సిస్టమ్ అనేది పెట్టాడు మానవుల్లో. ఆ అద్భుతమైన న్యాయ వ్యవస్థ మనిషిని ఎప్పుడు పురికొల్పుతూ ఉంటుంది. నాయన నువ్వు ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని చెబుతూ ఉంటుంది. బట్ ఈ క్రైస్తవులుగా ఉన్న మనకి మనస్సాక్షి గురించి మరింత సమాచారం దేవుడు ఇచ్చాడు. అదృష్టవంతులు మనం, చాలా ధన్యులు అండి. మీరు బయటికి వెళ్ళి లోక సంబంధికులను అడగండి, నాయన మనస్సాక్షట దాని గురించి మీకు ఏమైనా వివరాలు తెలుసా అంటే సినిమాల్లో విన్న పదాలు గుర్తుపెట్టుకుని చెప్తారు, దా పంతకు మించి మాకేం తెలియదు అంటారు. కానీ ఒకనాడు యేసుక్రీస్తు రాకముందు కూడా, ధర్మశాస్త్ర కాలం కాకముందు కూడా దేవుడు మనుష్యులకి మనస్సాక్షి ప్రకారమే తీర్పు తీర్చాడట. రోమపత్రికలో చెప్తాడన్నమాట. మనస్సాక్షి అంత గొప్ప న్యాయ వ్యవస్థ అండి. ఈ న్యాయ వ్యవస్థలో దేవుణ్ణి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రియులారా. దేవుని మాటకు మనం విలువ ఇవ్వాలి. ఆయనతో సహవాసం మనం బాగా కలిగి ఉండాలంటే మన మనస్సాక్షి చెబుతూ ఉన్నప్పుడు వెంటనే కరెక్ట్ చేసేసుకోవాలి. తల్లి నువ్వు చేస్తున్నది తప్పు, నీ మాట తీరు తప్పు, నువ్వు పలానా వ్యక్తితో ఎలాంటి సంబంధం కలిగి ఉండడానికి మెట్లు ఎక్కుతున్నావు లేదా అడుగులు వేస్తున్నావు, దయచేసి కట్ చేసేయి. నీకు అవసరమా అని లోపల నుంచి చెప్తా ఉంటుందండి. నిజమే కదా, నాకు అవసరమా, నాకు ఎందుకు, నా బ్రతికేదో నేను బ్రతక్క, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఎందుకు ఇలా తగలేసుకోవడం అనుకుంటే ఈరోజు నేరాలు ఘోరాలు జరిగేవాండి?
ఎంతమంది పెళ్ళైన స్త్రీలండి, ఎంతోమంది భర్తలను చంపేసిన వాళ్ళని గురించి వింటూ ఉంటే నాకు భయం వేస్తుందండి, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకు వీళ్ళు ఇలా మారిపోయారు అంటే అదేదో ఒక్కరోజులో జరిగిపోయింది అంటారా? కాదండి, ఒక్క రోజులో జరిగిపోయింది అయితే కాదు ప్రియులారా, దానికి బీజం పడుతుంది, బీజం కాస్త మొక్క అవుతుంది, మొక్క కాస్త మహావృక్షం అవుతుంది, వృక్షాన్ని నుంచి భయంకరమైన ఫలాలు వచ్చేస్తున్నాయి, మనిషిని భయంకరుడుగా, మనిషిని భయంకరాలుగా మార్చేస్తున్నాయి. ప్రియులారా, మనస్సాక్షిని వాళ్ళు తొక్కేస్తున్నారు, న్యాయ వ్యవస్థను తొక్కేస్తున్నారు. వాళ్ళు ఆ మనస్సాక్షికి విలువ ఇవ్వట్లేదు, ఆ మనస్సాక్షిని వాతవేయబడిన దానిగా మార్చేస్తున్నారు. దేవునితో సహవాసం ఉన్నవాడు అలా చేయడు. మొట్టమొదటి పాయింట్ మీరు గమనించండి, మీరు దేవుణ్ణి రుచి చూడాలంటే, దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే, ఆయన మీ మీద నేరారోపణ చేయక ముందే మన మీద నేరారోపణ చేసే ఒకటి ఉంది, అదే మనస్సాక్షి. ఆ మనస్సాక్షి మాట మనం విందాం ప్రియులారా. ఆ మనస్సాక్షి మాట వినకుండా నష్టపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. ఈ రాత్రికాల సమయంలో ఒక వ్యక్తిని నేను మీ ముందుంచడానికి ఆశపడుతున్నాను. నేను ఎప్పుడు ఏ టాపిక్ చెప్పినా ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటాను. మరి అది నాకు అలవాటో తెలియదు, దేవుడు నాకు చేస్తున్న సహాయమో తెలియదు, అది నాకు చాలా ఇష్టం అండి ఆ పద్ధతి. ఎందుకంటే లేఖనముల వలన మనకు ఆదరణ కలుగుతుందని చెప్తున్నాడు. లేఖనముల్లో రాయబడిన వ్యక్తులను మనం ధ్యానిస్తే వాటి నుంచి బుద్ధి కలుగుతుందని చెప్తున్నాడు. లేఖనాల్లో ఉన్న విషయాలు మనకి బుద్ధి నేర్పిస్తాయి, బోధ నేర్పిస్తాయని చెప్తున్నాడు. అవి దృష్టాంతములుగా మనకున్నాయని చెప్తున్నాడు. ఈరోజు ఒక వ్యక్తిని నేను మీ ముందు ఉంచదలిచాను ప్రియులారా. ఎవరంటే ఆయన దేవుని చేత ప్రారంభంలో చాలా గొప్పగా వాడబడ్డాడు. ఎంత గొప్పగా అంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క కట్టడలకి వ్యతిరేకంగా మారిపోయి తప్పు చేసినప్పుడు, ఆ వ్యక్తి దేవుని యొక్క శాపాన్ని ఇశ్రాయేలు ప్రజలందరి మీద తెచ్చినప్పుడు, ఆ శాపాన్ని తీసివేయడానికి ప్రయత్నించిన వాడు ఒక రాజు. అతని గురించి చదువుతుంటేనండి ఒక హీరో గురించి చదివినట్టుగా ఉంటుంది. ఒక హీరోని కళ్ళ ముందు సినిమాల్లో చూస్తే మనం చూడండి, సడన్గా హీరో రాగానే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో, అంత బాగుంటుంది అన్నమాట. అలాంటి ఒక వ్యక్తి ఎహూ. పేరు విన్నారు ఎప్పుడైనా ఎహూ? ఎహూ అనే రాజు చరిత్ర అద్భుతమైంది. ఎంత అద్భుతమైందంటే, పాపం చేసిన అహాబు కుటుంబీకుల యొక్క ఆ క్రియాఫలాన్ని వాళ్ళ మీదకు తీసుకురావడానికి దేవుని యొక్క సాధనంగా ఎహూ వాడబడ్డాడు. చూద్దాం చూడండి ఒక్కసారి, ఆయన గురించిన కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో పంచుకుంటాను. మీరు ఎహూ చరిత్రని ఖాళీగా ఉన్న సమయాల్లో చదవండి. ఎందుకంటే బైబిల్ అనేది ఒక గంటలో మీకు చెప్పేసి మీ బుర్రలో మేము ఎక్కించేసి వెళ్ళిపోయేది కాదు ప్రియులారా. బైబిల్ అనేది అద్భుతమైన పుస్తకం, మనిషి మనస్సాక్షిని చక్కగా నిలబెట్టే పుస్తకం. చూడండి, రాజుల రెండవ గ్రంథము 30వ వచనము 31వ వచనం చదవండి ప్రియులారా. పదో అధ్యాయం. ఏం చెప్తున్నాడండి ఇక్కడ 30వ వచనంలో? కావున యెహోవా యెహూతో ఇలా సెలవిచ్చును, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చావు. సంతోషం, దేవుడు పని చేసినట్టు ఇక్కడ తెలుస్తుంది కదా మనకి. పని చేశాడు, ఓకే, పని బాగుంది, ఎంత బాగా తన డ్యూటీస్ అన్ని కంప్లీట్ చేసేసాడు, ఓకే అయిపోయిందా? అంతటితో దేవుడు మురిసిపోతాడా? పొద్దున్న నేను ఒక మాట చెప్పానండి, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. నెక్స్ట్, తెల్లారుజామున క్లాసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చెప్తారు ఈ వచనం. వెరీ గుడ్, చెప్పండి. మనుషుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తర్వాత కంటిన్యూషన్, తన యందు భయభక్తులు గలవారి యొడల యెహోవా ఏం చేయువాడై ఉన్నాడు. ఇది మాత్రం అందరు నోట్ చేసుకోండి ప్రియులారా. గుర్రముల బలము కాదు, మనుషుల కాలి సత్తువు కాదు, మన అందం కాదు, ఐశ్వర్యం కాదు, మనకున్నటువంటి స్థాయి కాదు, ఏది దేవుడికి ఆనందాన్ని తీసుకురాలేదు. ఒక్కటి మాత్రమే ఆయనకు ఆనందాన్ని తీసుకుని రాగలదు, అది మనం ఆయనకిస్తున్నటువంటి విలువ, మనం ఆయన పట్ల చూపిస్తున్న పవిత్రమైన భయము, పవిత్రమైన భక్తి. అది ఆయనలో ఏం పుట్టిస్తుందటండి? ఆనందాన్ని పుట్టిస్తుంది. యెహూ ప్రారంభ జీవితాన్ని మీరు చూస్తే ఇంకా ముందు అధ్యాయాలు ఉంటాయి, సమయాభావం వల్ల నేను అంతా చెప్పలేకపోతున్నాను. బట్ మీరు కొంచెం చెప్పిన విషయాల్ని దయచేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యెహూ ఏం చేశాడు అంటే, దేవుని యొక్క
పనిని అంతటిని కంప్లీట్గా డ్యూటీస్ని ఏం చేశాడు, నెరవేర్చాడు. అందుకే చెప్తున్నాడు, నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులు అవుతారు. ఓకే, చాలా బాగుంది కదా, మంచి సర్టిఫికెట్ వచ్చేసింది చూడండి, తర్వాతే ఉంటుందండి. అసలు అయింది 31. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏ మాత్రము విసర్జించని వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావాలి, ధర్మశాస్త్రాన్ని శ్రద్ధాభక్తులతో అనుసరించలేనప్పుడు దేవుని పని ఎలా చేయగలడు, ఎలా చేశాడు? ఈ రోజుల్లో కొంతమంది బోధకులు ఈ యొక్క వచనానికి కరెక్ట్గా కనెక్ట్ అయ్యేలాగా అనిపించట్లేదా? దేవుని పని చేస్తామండి, మాకు నా ఆస్తినైనా అమ్ముకుంటామండి, చాలా దూరాలు వెళ్ళి వాక్యం ప్రకటించి వస్తామండి అని చెప్తారు. కానీ ప్రియులారా, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత లేనప్పుడు పరిచర్య జీవితం నిలబడదండి. వ్యక్తిగత జీవితం, పరిచర్య జీవితం చాలా విలువైనవి. అందుకే నేను ఒక టాపిక్ రాశాను, లోతు భార్య విధానం గురించి మాట్లాడుతూ, ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోలేకపోయింది, దాని మీద నిలబడినటువంటి పరిచర్య జీవితం ఏమైపోయింది, కూల్చబడింది. ఇక్కడ యెహూ కూడా అలా కూల్చబడిన వాడుగా మనకు కనిపిస్తున్నాడండి. ఎందుకంటే తను ఏం చేయాలో చేసేస్తున్నాడు, అంటే దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నాడు, ఆయన ఆస్వాదించలేకపోతున్నాడు అన్నమాట. పనులైతే భౌతికంగా చేస్తున్నాడు, కానీ దేవునితో సహవాసం ఏం చేశాడు, కోల్పోయాడు. ప్రిలారని నేను అదే చెప్తున్నాను, క్రైస్తవ్యానికి కావాల్సింది ప్రసంగాలు, చప్పట్లు, గొప్పలు ఇవి కాదండి. మెయిన్గా కావాల్సింది దేవునితో సహవాసం. ఆ సహవాసం వాక్య ధ్యానము, ప్రార్థన, ప్రవర్తన వల్ల అలవడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి, ఎంత గొప్ప ప్రసంగికుడు మాటలు మీరు విన్నా మీకు ఒకవేళ లాభం వచ్చేది కొంచమే ఉండొచ్చు, కానీ తర్వాత నుంచి మీ వ్యక్తిగత జీవితం అనేది మీ మీద ఆధారపడి ఉంది. ఆ జాగ్రత్త మీరే తీసుకోవాలి, ఆ జాగ్రత్త కోసం మీరే కష్టపడాలి. ఎవరి జాగ్రత్త వాళ్ళది, ఎవరు ఎంత బాగా తింటే అంత మంచి ఆరోగ్యం వస్తుంది, అంతేనా? చిన్నప్పుడు అమ్మ ఎత్తుకుని తినిపిస్తుంది, పెద్ద అయిన తర్వాత మనమే కలుపుకుని తినాలి. ఆరోగ్యం బాగుందా బాగాలేదా చూసుకుని తినాలి. ఇంత జాగ్రత్త మనకు వస్తుందే, మరి ఆత్మీయ విషయంలో ఎందుకు మనకి రావట్లేదు? ఇక్కడ యెహూ మనకి పాఠం నేర్పించట్లేదా? ప్రియులారా ఆలోచించండి, పనులు అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆ పనులలో ప్రాణం పెట్టలేకపోతున్నాడు. ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా? తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటుందండి, ఇది చూసిన ప్రతిసారి ఎందుకో ఇంకా గొప్పగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అనిపిస్తుంది. మళ్ళీ మనం ఇక్కడికే వద్దాము, దయచేసి ఒక్కసారి ఆ మాట చూద్దాం. చూడండి, తెస్సలోనికలకి పౌలు గారు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 2వచనం 3వచనం చూద్దాం. ప్రియులార, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసని, యేసుక్రీస్తు నందల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఎన్ని విషయాలు మెన్షన్ చేశాడండి ఇక్కడ. పని దేంతో చేయాలట? విశ్వాసంతో చేయాలి, ప్రేమతో చేయాలి, పని అలా చేయాలి. యెహూ పనిలో నాకు ఎందుకో ఇవి కనిపించట్లేదండి. పాత నిబంధన నుంచి కూడా దేవుని యొక్క కొలమానం, ఆయన కొలతలు ఏమైనా మారతాయంటి? మారో కదా. ఒక మనిషి పని చేసేటప్పుడు దేవుడు ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటాడు. ఇతని పని విశ్వాసంతో ఉందా? ఇతని పని పరిశుద్ధతతో ఉందా? ఇతని పని ఓర్పుతో ఉందా? ఇతని పని ప్రేమతో ఉందా? ఇన్ని చూస్తాడటండి దేవుడు. ఇంత ఆశ్చర్యకరుడు ఆయన. కృపండి, ఇదంతా ఆయన కృప, మన పట్ల చూపిస్తున్న కృపే కదా. మరి సరే, ఇప్పుడు యెహూ జీవితాన్ని ఒకసారి మళ్ళొకసారి లాస్ట్ లైన్ చదువుదాం చూడండి. ఎక్కడి నుంచి వచ్చాం మనం? రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 31వచనము. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏ మాత్రము విసర్జించని వాడై ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడు అయిపోయాడు. ఎంత బాధ అండి దేవునికి. మీకు ఒక విషయం తెలుసా? రాజు రాజ్య సింహాసనాన్ని అధిరోహించాలి అంటే కొన్ని రూల్స్ పాటించాలి అని రాజు రాకముందే దేవుడు ఇశ్రాయేలుకి సెలవిచ్చాడు. ఎక్కడో తెలుసా అండి అది? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది, మీరు గమనించండి. తర్వాత రిఫరెన్స్ నేను చెప్పట్లేదు. రాజులు లేరండి అప్పటికి, రాజరిక వ్యవస్థ వాళ్ళకి లేదండి. రాజరిక వ్యవస్థ లేనప్పుడే రాజు ఎలాగుండాలి అని చెప్పి రాజు కొన్ని జాగ్రత్తలు చెప్పాడండి. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఆ జాగ్రత్త చదివినప్పుడు. భూముల్ని ఎక్కువ సంపాదించుకోకూడదు,
గుర్రాలు ఎక్కువ సంపాదించుకోకూడదు, ఐశ్వర్యాలు ఎక్కువ సంపాదించుకోకూడదు, ఎక్కువ మంది భార్యలు ఉండకూడదు. రాజు మనసు అంతా ఎప్పుడు ఎలా ఉండాలి? దేవుని మీదే ఉండాలి. పైగా ఇంకొక కీలకమైన జాగ్రత్త ఏంటంటే, ఒక ధర్మశాస్త్ర ప్రతిని రాజు చేవ్రాతతో తన స్వహస్తాలతో రాసుకుని దగ్గర పెట్టుకోవాలి. రాజుకు చాలామంది ఉంటారు పనోళ్ళు, ఎవరక్కడ నా కోసం ఒక జిరాక్స్ తీయించేయండి అంటే కుదరదు కదా. నాకు ఒక ధర్మశాస్త్రం కాపీ కావాలి అంటే కుదరదు. రాసిచ్చేయండి లేఖకులారా అంటే కుదరదు. ఏం చేయాలంటే, దేవుని రూల్ ప్రకారం ఒక రాజు తన కొరకు రాసుకొని దానిని ఏం చేయాలి, జీవితాంతము అనుసరిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్త ప్రియులారా, ద్వితీయోపదేశ ఖండం 17వ అధ్యాయంలో దేవుడిచ్చిన జాగ్రత్త. తర్వాత రాజుల గ్రంథంలో, దినవృత్తాంతముల గ్రంథంలో వచ్చిన ఎంతోమంది రాజులు ఫెయిల్ చేసేసారండి, సరిగ్గా పాటించలేదు. మీరు అది పైన పెట్టుకోండి, ఒక్కొక్క రాజుని దానికి అప్లై చేసుకుని చూడండి. ఏ రాజు జీవితంలో అది పూర్తిగా మనకి ఉండినట్టుగా కనిపించదండి. అంటే దేవుని విధులు వాళ్ళు వదిలేస్తున్నారన్నమాట. యెహూ కూడా అలాగే ఉన్నాడు. శ్రద్ధ ప్లస్ భక్తి. శ్రద్ధ ఉండాలి దేవుని మాటల పట్ల, భక్తి ఉండాలి. అంటే దేవునితో సహవాసం ఎంత ఎక్కువ స్థాయిలో మనకు ఉండాలో చూడండి. ప్రియులారా, దేవునితో సహవాసం ఉంటే ఈ లోకపు సహవాసం మనకి వెగ్గటుగా ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తూ ఉంటే ఈ లోకపు సహవాసం మీద మనసు పోదు. ప్రియులారా, మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు వాక్యంలో ఎదిగే కొద్దీ లోక సంబంధమైన ఫ్రెండ్స్ కానీ లేదా పార్టీస్ కానీ, కొన్ని దగ్గర బంధువుల పెళ్ళిళ్ళకి కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇమ్మడలేం. మీకు ఎప్పుడైనా ఈ అనుభవం ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా? ఎందుకు ఇమ్మడలేము? ఎందుకు వాళ్ళతో మనం కలవలేము? వాళ్ళలాగా అలంకరించుకోలేము ఓవర్గా, వాళ్ళలాగా సరసోక్తులు మనం నోట్లోంచి రావు, వాళ్ళలాగా సినిమా కబుర్లు మన దగ్గర రావు, కాఫీ కబుర్లు ఏమి మన మధ్య ఉండవు, వాళ్ళలాగా సెటైర్లు మనం వేయలేము, వాళ్ళలాగా వల్గర్ లాంగ్వేజ్ మన నోట్లోంచి రాదు, వాళ్ళలాంటి చూపులు మనకుండవు, వాళ్ళలాంటి సంభాషణలు కూడా మనకుండవు. ఎందుకో తెలుసా? మనం ప్రత్యేకించబడిన వారం. ప్రత్యేకించబడిన వారం అనే ఒక లోగో, ముద్ర మన హృదయం మీద దేవుడు వేసేశాడు. అది మన మనస్సాక్షి, దానికి అలవాటు పడాలి. అది వాక్యంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ప్రియులారా, దేవునితో సహవాసం అమూల్యమైంది. ఎంత గొప్ప సేవకుడైనా, గొప్ప గొప్ప విజయాలు సాధించినా, నిజంగా దేవునితో సహవాసం లేకపోతే అతని జీవితం చప్పగా ఉంటుంది. నేను చాలాసార్లు సభలకు వెళ్ళినప్పుడు కొంతమంది పురుషులు స్త్రీలు నాతో ఎక్కువ సార్లు చెప్పింది ఒకే ఒక్క మాట, స్త్రీలలో చాలామందికి మీరు మంచి స్ఫూర్తినిస్తున్నారు అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, నేను కాదండి, నాకంటే ముందటి తరాలలో నాకంటే గొప్పగా అసలు నేను అసలు లెక్కే కాదు, మీరు దయచేసి ఆ మాట అనకండి అని చెప్పాను. ఈ మాట నేను ఎవరి దగ్గరైనా ఇక్కడ అనిన వాళ్ళు ఉంటే మీరు గుర్తు చేసుకుంటారు ఖచ్చితంగా. ఎంతోమంది చరిత్రలో అంత గొప్ప స్త్రీమూర్తులు ఆ స్ఫూర్తిని రగిల్చి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. మనం ఎంత, మన బ్రతుకెంతండి? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనల్ని పొగిడినప్పుడు నిజంగా మనకు ఆనందం రాదు. ఈ ఎక్స్పీరియన్స్ మీకు చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. నిజంగా మనం కార్యక్రమాల్లో నిమగ్నమైపోతూ, మనం చేసిన కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతూ ఉంటే, వాళ్ళు బాగా మనల్ని పొగుడుతున్నా లేదా మెచ్చుకున్నా, మనకి వచ్చి కంగ్రాట్స్ చెప్పినా, అది కొద్దిసేపేనండి. కానీ ఎప్పుడైతే ప్రార్థనకు మనం దూరం అయిపోతున్నామో, ఎప్పుడైతే రహస్యమందున్న గదిలోకి వెళ్ళి మన తండ్రితో మనం మాట్లాడుకోలేనంత బిజీ అయిపోతున్నామో, ఎప్పుడైతే ఆయనతో సహవాసం నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుందో, అప్పుడు మనసులో బాధ మొదలవుతుందండి, ఒక ఆవేదన మొదలవుతుందండి. తండ్రికి మనకు మధ్య ఒక వెంట్రుక వాసంత దూరాన్ని కూడా మనం తట్టుకోలేమండి. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ప్రియులారా. చాలా పనుల్లో పడిపోయి ఒక్కొక్కసారి ప్రార్థన మనఃపూర్వకంగా చేసుకోలేనప్పుడు నిజంగా నాకు కన్నీళ్ళు వస్తాయండి. చాలా బాధపడతాను నేను. ఎందుకంటే ప్రార్థన అంటే ఒక నియమమా? ప్రార్థన అంటే ఒక రూలా? ప్రార్థన అంటే ఏమైనా ఒక క్రమశిక్షణ కాదే. ప్రార్థన అంటే మన తండ్రితో మనం మాట్లాడుకునే ఒక గొప్ప అవకాశం. ఇష్టపడిన వాళ్ళని ఫోన్ చేసినప్పుడు వాళ్ళ వాయిస్ వింటే ఒక్కసారి ఎంత బాగుంటుందో చూసారా? మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళకి మనం ఫోన్ చేసినప్పుడు, కొంత గ్యాప్ వచ్చినప్పుడు ఒక్కసారి వాళ్ళు అట్నుంచి లైన్లోకి వచ్చి హలో చెప్పు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? బాడీలో ఉన్న ప్రతి అణువు స్పందించదా? శరీరంలో ఉన్న ప్రతి అణువు కదిలిపోదా? ఎంత ఆనందం మనసుకి, ఎంత ఉత్తేజం! అదేనండి సహవాసం అంటే. మరి అంత సహవాసం భౌతికంగా మనం మనుషులతో, ఒక ప్రియుడితో, ప్రేయసితో, భార్యతో, భర్తతో, పిల్లలతో కలిగి ఉంటున్నామే, దానికి మించింది దేవుడితో కలిగి ఉండాలి ప్రియులారా.
ఈ 5 రోజులే మీ జీవితం కాదండి, 5 రోజుల తర్వాత మీ వ్యక్తిగత జీవితం మీకు ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితంలో ఈ సహవాసాన్ని గనక మీరు ఫాలో అయితే, ఇది ఒక చిన్న సూత్రం లాంటిదండి, ఎవరైతే దేవునితో సహవాసాన్ని మెయింటైన్ చేస్తారో, కంటిన్యూ చేస్తారో, వాళ్ళు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. అలా ఎదిగిన ఒక వ్యక్తిని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఈ రాత్రికాల సమయంలో. ఈ మాటలు నిజంగా మీరు చదువుతుంటే మీకు రోమాలు నిక్కబడుస్తాయండి. అంత చక్కని స్ఫూర్తిని రగిల్చి మిగిల్చి వెళ్ళిపోయాడు ఈ లోకల్ నుంచి ఆయన. ఆయనే అపొస్తలైన పౌలు గారు. ఆయన ఒక మాట అన్నారండి కొరింథీయులకు లేఖ రాస్తూ, ఒక శ్రద్ధ చూడండి. కొరింథీయులకి పౌలు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయము 16వ వచనం అండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితి అండి ఇది. ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడండి ఆధ్యాత్మికతలో, స్పిరిచువల్ లైఫ్లో ఒక అద్భుతమైన స్థాయిలో నిలబడి మనందరికీ పాఠాన్ని నేర్పించట్లేదు ఆయన. ఏమంటున్నాడు, బాహ్య పురుషుడు క్షీణిస్తున్నా, ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది ప్రియులారు. ఎందుకంటే ఆత్మా శరీరాల గురించిన భాషతో మాట్లాడుతున్నాడు తప్ప పురుషుడు అంటే పురుషుడనే కాదు. పుల్లింగం గురించి ఇక్కడ మనం తీసుకోకూడదు, ఆత్మను తీసుకోవాలి. బాహ్య పురుషుడు అంటే శరీరం క్షీణిస్తున్నా, లోపల ఉన్న ఆత్మ రోజు రోజుకి ఏమవుతుందంటే దేవునితో సహవాసం కలిగి ఉంటే. నిజమే కదా, ఎంతోమంది భక్తుల జీవితాలు చూడండి. ప్రారంభంలో చక్కగా ఉన్నవాళ్ళు, ఎదిగే కొద్దీ వాళ్ళ శరీరం క్షీణిస్తూ వెళ్ళిపోయిందండి దేవుని సేవలో. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి 1 సంవత్సరం క్రితం చూసినప్పుడు మీరు ఇంకా చక్కగా ఉన్నారు, బాగున్నారు, ఏంటండి రోజు రోజుకి ఇలాగైపోతున్నారు, అయ్యో హెల్త్ బాగుండట్లేదా. ప్రేమ కొద్దీ జాలిపడే వాళ్ళు ఉంటారు కదా, మరి సహోదర ప్రేమ కదా. నాకు అప్పుడు వెంటనే ఇంత స్థాయిలో నేను లేను కానినండి, ఒక్కటి అనిపిస్తే దేవుని పనిలో కుటుంబాన్ని ఒక పక్క చూసుకుంటూ, పరిచర్యను ఒక పక్క చూసుకుంటూ, దేవుని సేవలో ఎదుగుతూ ఉంటే ఎక్కడుంటుంది ఆ సౌందర్యం, ఎక్కడుంటుంది ఆ పొందిక, ఎక్కడుంటుంది ఆరోగ్యం? అది రోజు రోజుకి మన నుంచి ఏమైపోతుంది, దూరం అయిపోతుంది, దూరం అయిపోవాలి. ఒకవేళ అది దూరం అయిపోతూ ఉంటే మనలో ఒక బలం పుడుతుంది. ఏంటో తెలుసా, బాహ్య పురుషుడు క్షీణిస్తున్న, అంతరంగ పురుషుడు దినదినము ఏమైపోతున్నాడు. ఎస్, ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి ప్రియులరా. అలా వెళ్ళాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సిటి స్టడ్ అనే ఒక మిషనరీ గురించి నేను చదివానండి, చదివినప్పుడు నాకు చాలా కన్నీళ్ళు వచ్చాయి. ఆయన ఒక విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టిన బిడ్డ. క్రికెట్ ఆడడం, గుర్రాలు పోటీలకు వెళ్ళడం, గుర్రపు స్వారీ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. బంగారు పళ్ళెము, బంగారు చెంచా, అది అతని జీవితం. అంతకు మించి ఇంకేం లేదు. అయితే దేవుడు ఆ కుటుంబాన్ని పట్టుకున్నాడు. వాళ్ళ నాన్నగారు మార్పు చెంది రక్షణ అనుభవంలోకి వచ్చారు. ఆ బిడ్డలు మారాలని కన్నీటితో ఒక పురుషుడు, ఒక తండ్రి కన్నీరు విడిచి తన బిడ్డల కోసం ప్రార్థించేవాడట, చెప్పేవాడట. అలాంటప్పుడు ఆయన దేవుని యొక్క ప్రేమను రుచి చూశాడు. స్టడ్ గారు దేవుని గురించి తెలుసుకున్నారు, తెలుసుకుని దేవుని ప్రేమలో రోజు రోజుకి ఎదగడం మొదలుపెట్టాడు. సౌకర్యాలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండని వాడు. మీరు ఆయన గురించి చరిత్రని సెర్చ్ చేసి చూడండి. ఒక దేశానికి మిషనరీగా వెళ్ళిపోయాడు, ఆ దేశంలో ఒక పూరి గుడిసెలో జీవించాడు. తన జీవితాన్ని, జీవిత దినాలన్నీ కూడా ఆ పూరి గుడిసెలోనే గడిపేశాడు. ఎందుకంటే ఆయన్ని లోపల నుంచి బలవంతం చేసేది ఏది, క్రీస్తు ప్రేమ. ఆయనకి లోకంతో సహవాసం లేకపోవచ్చు, లోక సంబంధమైన స్నేహితులతో సహవాసం కట్ అయిపోవచ్చు, ధనంతో ఐశ్వర్యంతో విలాసవంతమైన జీవితంతో ఆయన యొక్క ప్రతి కనెక్షన్ కట్ అయిపోవచ్చు, కానీ దేనితో ఉంది కనెక్షన్? దేవునితో ఉంది ప్రియులారా. దేవునితో ఉన్న సహవాసం అత్యద్భుతమైంది. అది మనకి ఏమిస్తుందని మనం మొట్టమొదట వచనంలో చదువుకున్నాం మన పాఠం మొదలుపెట్టినప్పుడు. నాకైతే గుర్తుంది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఆ దేవుని కృపా మహదైశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఆస్తి, సంపద. ఆ సంపద దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మరి లోకంలో ఉన్న సంపదలు అవి ఒక లెక్క చెప్పండి, లోకంలో ఉన్న సుఖాలు సౌకర్యాలు ఒక లెక్క చెప్పండి,
దేవునితో సహవాసం కలిగి ఉండే క్రమశిక్షణ కలిగిన క్రైస్తవులుగా మనం ఉందాం. మంచి ప్రార్థనా జీవితం, చక్కటి ప్రవర్తన తీరు, వివేకం కలిగిన మాట తీరు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో ఆలోచించుకుని బేరీజు వేసుకునే ఒక మంచి చక్కని తత్వం, మనుషులను అంచనా వేసే ఒక తెలివి, దేవుని వాక్యంతో సంబంధాన్ని ఇంకా ఇంకా మెరుగుపరుచుకునేటటువంటి జ్ఞానం, ఇదంతా దేవుడు మీకు అనుగ్రహించాలని మనసారా నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు మా ఆత్మలకు కావలసిన అమూల్యమైన అంశాలను మాకు నేర్పించిన దేవా, మీకు వందనాలు. నాయనా, లోకంలో భౌతిక పరమైన పదార్థాలు ఆస్వాదించడానికి మాకు నాలుక మీద అనేక నిర్మాణాలను మీరు ఏర్పాటు చేసి పదార్థం యొక్క విలువ తెలియజేశారు తండ్రి. వాటికంటే విలువైన అక్షయాహారాన్ని కూడా ఆస్వాదించే మంచి స్థితిని ఈరోజు నా సోదరి సోదరులందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను తండ్రి. నాయన, వాక్యాన్ని ఆస్వాదించే స్థితిని మా సోదరులకు ఇవ్వండి. మీరు ఉత్తముడని రుచి చూసి తెలుసుకునే స్థితిని మా సోదరి మనులకు ఇవ్వండి. మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకోండి. మీకు తండ్రి అభ్యంతరకరంగా ఉన్నటువంటి ప్రతి లక్షణాన్ని మాలో నుంచి తీసివేసి మీకు ఆయాసకరమైన మార్గాలను విడిచిపెట్టే స్థితిని మాకు అనుగ్రహించి మీ కొరకు జ్యోతి వలె, మీ కొరకు జ్వాల వలె మమ్మల్ని అందరినీ నడిపించమని కోరుతూ తర్వాత జరగబోయే కార్యక్రమం అంతటిలో మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని వేడుతూ యేసువారి పేరట ఈ ప్రార్థనా మనవులు సవినయంగా మనవి చేస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి. అమూల్యమైన సందేశాన్ని వినిపించిన సహోదరి కాంతికల్ గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. ప్రిల్లరా, ఒక ప్రత్యేకమైన క్వశ్చన్ ఉంది. ఈ సందర్భంగా సోదరులు ఎస్విజి ప్రసాద్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అలాగే వారి సతీమణి వినూత్న రెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నామండి. ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా ధారాళంగా సరే మండపేట నుంచి వచ్చినటువంటి ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.